చూడండి ఈ హల్చల్, వాళ్ళది హల్చల్ చూడండి. చూడండి పైన ఉన్నది హల్చల్ చేస్తారు వాళ్ళు బాగా. సో ఇది మనదన్నమాట, ఈ హల్చల్ చూస్తున్నాం. చూడు కింద నుంచి వాటర్ పోతున్నాయి అవి. సో మనది ఈ దోకరు ఇదన్నమాట. సో దీనికి ఎక్కుతున్నాము. ఛానల్. సో ఈరోజు ఫస్ట్ టైం అది దుబాయ్లో, మార్నింగ్ చూపించాను కదా. సో ఈవినింగ్ రెడీ అయిపోయామన్నమాట. ఈవినింగ్ ఏంటంటే దోక్రూస్ అంటే బోట్లో మనకు షికారు దింపుతూ అక్కడ మంచి మ్యూజిక్ వాయిస్తూ బఫెట్ డిన్నర్ ప్లస్ డ్రింక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో దుబాయ్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టివిటీ అది దోక్రూస్ అంటమాట. దాన్ని అంటే షిప్, సీలో షిప్ పైన కూర్చోబెట్టి మనకు మ్యూజిక్ వాయిస్తూ మన ముంగట చికెన్ మటన్ అన్నీ రోస్ట్ పెట్టేసి చికెన్ గ్రిల్ బీబీక్యూ చికెన్ అంటారన్నమాట, బార్బిక్యూ చికెన్ పెట్టేసి బార్బిక్యూ నాన్ వెజ్ పెట్టేసి తింటూ మంచి ఎంజాయ్ చేస్తూ కూర్చోవాలన్నమాట. సో మా తమ్ముస్కొక్ వాళ్ళు ఇప్పుడు డ్రైవర్ని పంపుతా అని చెప్పారన్నమాట. సో అతనితో వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. ఆన్ ది వేలో కూడా ఏమైనా మంచి స్పాట్స్ ఉంటే అవి చూపిస్తాను మీకు వీడియోలో. సో ఫస్ట్ డే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నైట్ అన్నమాట, ఫస్ట్ ఈవినింగ్ ఫస్ట్ క్రూజ్ వెళ్తారు అన్నమాట. ఓకేనా, బాయ్. క్రూజ్ కాదు వెహికల్, క్రూజ్కో వెళ్ళే వెహికల్, క్రూజ్కో వెళ్ళే వెహికల్ ఇది, దోకరుకు వెళ్ళే వెహికల్ ఇది, క్రూజ్ ఇది కాదు. హాయ్ ఫ్రెండ్స్, దౌక్రూజ్కి వెళ్ళే వెహికల్ ఇది, వెహికల్ ఇది. సో మా థామస్ కుక్వాల్ అరేంజ్ చేసిన వెహికల్ చాలా బాగుంది. సో ఈ వెహికల్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే వస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చేవారు ఉండరు మా టీం వాళ్ళు. సో అందరం కలిసి ఈ వెహికల్లో వెళ్తామన్నమాట. సో మీకు వెహికల్ చూపిస్తాను. లోపల చాలా బాగుంది, చాలా బాగుంది. ఓ చాలా 14 మంది కూర్చోవచ్చు ఇదిగా. మనము మంచి ప్లేస్ చూసుకొని కూర్చోవాలి, ఎందుకంటే మనకు షూటింగ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, దుబాయ్ ట్రాఫిక్ చూపిస్తాను, నైట్ లైఫ్ ఎలా ఉంటుందో. సో చాలా పెద్ద రోడ్లు, సిస్టమేటిక్ డ్రైవింగ్ ఇలా ఉంటుందన్నమాట దుబాయ్ అంటే. సో ఇది దుబాయ్ లైటింగ్ లైట్ ఉంది. బాగు షూట్ బ్యాక్ అవుతుంది, బాగుంది. ఇది దుబాయ్ ఫ్రేమ్, ఇది వచ్చింది దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ ఫ్రేమ్ అదే. సో ఇక్కడ దూకురోస్కి వచ్చాము. సో వచ్చిన తర్వాత వెళ్తున్నాము, అతను చూపించాడు మాకు రూటు, డ్రైవర్ ఎట్లా వెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడికి వెళ్తున్నాము, అది చూపిస్తాం మీకు. సో ఇది దూకురోస్, వీళ్ళు మాతో వచ్చిన కో ప్యాసెంజర్స్. చూడండి ఎక్సలెంట్ లొకేషన్ ఉంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. దుబాయ్ హబీబీ, ఇదేనండి మన హబీబీ. అవును, మనం జాబ్ చేసేటప్పుడు ఇక్కడనే తీసుకుందాం. ఇక సో ఇక్కడంతా కూడా ఐటమ్స్ ఉన్నాయి కొనుక్కోవడానికి. సో ఇది దూకురోస్,
వన్ ఆఫ్ ద దోక్రూస్, ఇవన్నీ క్రూజులే అనమాట. దీనిపైన ఉంటుంది మాది జన్నత్ అంట, మా దోక్రూస్ పేరు. సో ఇదంతా కూడా లైటింగ్ ఉంది. నువ్వు గడి ఎందుకు అయినావు బే? నువ్వు ఈ హల్చల్ వాళ్ళది హల్చల్ చూడండి. ఫ్రిడ్జ్ పైన ఉన్నది, హల్చల్ చేస్తున్నారు వాళ్ళు బాగా. సో ఇది మనదన్నమాట, ఈ హల్చల్ చూస్తున్నాం. ఇప్పుడు కింద నుంచి వాటర్ పోతున్నాయి, అవి వాటర్. సో మనది దోక్రూస్ ఇదన్నమాట. సో దీన్ని చెప్తున్నాము, గడ్డి మంచి గడ్డితో ఉన్న దోక్రూస్ మెట్లు. సో మీకు ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి దుబాయ్లో. మన టేబుల్ మనకు బుకింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దోక్రూస్ చూడండి, ఆల్మోస్ట్ ఒక పెద్ద బ్యాంకెట్ హాల్లా ఉన్నది ఇక్కడ. బ్యాంకెట్ హాల్లా ఉన్నది మంచిగా ఇది దోక్రూస్. నాకు తెలిసి పైకి కూడా ఎక్కొచ్చు అనుకుంటే ఇంకా. సో ఇక్కడ ఏమున్నది, ఇంజన్ ప్లస్ పైకి కూడా ఎక్కొచ్చు పైకి. ఓ ఇది డూప్లెక్స్లా ఉన్నది మంచిగా పైకి. ఓహో ఇది ఎక్సలెంట్ ఉందండి, చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ పచ్చని పచ్చిక బయళ్ళు, దానిపైన దోక్రూస్, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్ ఉందండి. లొకేషన్ ఇక్కడ వాళ్ళకి పైకప్ ఉంది, మనకి అయితే పైకప్ కూడా లేదు మంచిగా. సో ఇది చూడండి వాళ్ళ హల్చల్ నడుస్తుంది అక్కడ, మన కూడా హల్చల్ ఇట్లనే అవుతుంది. సో దుబాయ్ దోక్రూస్ మనం పైకి వచ్చాము. పైన ఉన్న ఎపిసోడ్ చూపించాను, పక్కన హల్చల్ నడుస్తుంది, బాగా హల్చల్ ఉంది ఇక్కడ. దుబాయ్ హబీబీ, ఇదే దుబాయ్ హబీబీ అంటే అర్థమైందా? చూడండి ఎలా ఉందో దుబాయ్ హబీబీ. సో మనది ఇది మంచి కూలీ బ్రీజ్ ఉంది, మంచి కూల్గా వస్తుంది బ్రీజ్, సూపర్ ఉంది. ఇది మొత్తం ఒక రౌండ్ అంతా తింపుతుందంట, తింపి 2 అవర్స్ వరకు తింపుతుందంట. ఈ మధ్యలోనే మనకు చూసినాం అన్నీ ఉన్నాయండి ఇక్కడ, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఎగ్ పఫ్ ఫుడ్ ఉంది, ఎగ్ పఫ్ కర్రీ పఫ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు, అన్లిమిటెడ్ మొత్తం మీద ఉన్నా కానీ. డిన్నర్ విన్నర్ అన్ని రెడీ ఇక్కడ, దీన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది.